అరుంధతి రెండవ భాగం. ఒకటవ భాగంలో అరుంధతి ఉద్యోగం చేస్తూ పిల్లలను, ఇంటిని, ఆఫీస్ని మేనేజ్ చేయలేక సతమతమవుతూ ఉంటుంది. దానికి తోడు భర్త ఉద్యోగం మానేయమని, ఇంటికి మాత్రమే పరిమితం కమ్మని అనటం ఆమెకు అస్సలు నచ్చదు. ఆమెకు గతం గుర్తుకొస్తుంది. తన చిన్ననాటి సంగతులు, బామ్మ గారాబం, తల్లిదండ్రుల ఆరాటం అన్నీ గుర్తుకొస్తాయి. కథ కొనసాగుతుంది. రోజులు గడిచిపోతున్నాయి. కొత్త హెడ్ మాస్టర్ గారు వచ్చారు. పిల్లల సంఖ్య పెరిగింది. సాయంత్రం పూట ఆటలు ఆడిస్తున్నారు. ఈ మధ్యనే డ్రాయింగ్ క్లాసులు కూడా పెట్టారు. హిందీ పరీక్షలకి కట్టిస్తున్నారు. ఆంధ్ర బాలికా పాఠశాల అభ్యుదయ పదంలోకి పయనిస్తోంది. అరుంధతి అమితోత్సాహంతో అన్నిట్లో చేరిపోయింది. అన్ని స్కూల్లో జరిగేవే కనుక వెంకట్రావు గారు అభ్యంతర పెట్టలేదు. ఆ రోజు హిందీ పరీక్షకి ఫీజు కట్టాల్సిన ఆఖరి రోజు. తప్పకుండా డబ్బు తీసుకురమ్మని చెప్పారు హిందీ పంతులు గారు. పొద్దున అడగటం మర్చిపోతానేమో అని ముందు రోజు సాయంత్రమే అడగాలని తండ్రి కోసం ఎదురు చూస్తోంది అరుంధతి. వీధి వాకిట్లో నిలబడింది. వీధిలో నుంచి వెంకట్రావు గారు లోపలికి వస్తూనే పెద్ద కుర్చీలో కూర్చుండిపోయారు. ఎందుకో ఆయన చాలా నీరసంగా, దిగులుగా ఉన్నారు. కళ్ళు మూసుకుని వెనక్కి వాలారు. సుబ్బమ్మ గారు, జగదంబ ముఖాలు చూసుకున్నారు. ఏమిట్రా అలా ఉన్నావు? కొడుకు దగ్గరికి వెళ్ళి ఆదరణగా అడిగారు. కళ్ళు తెరిచి నిర్వేదంగా ఓ చిరునవ్వు నవ్వి, ఏం లేదమ్మా, అలసటగా ఉంది అంతే అన్నాడు. కానీ వెంకట్రావు గారెప్పుడు అలసట ఎరిగిన మనిషి కాదు. అందుకే అత్తా కోడళ్ళిద్దరూ మరోసారి ముఖాలు చూసుకున్నారు. అరుంధతి ఆ రాత్రి భోజనాల దగ్గర తండ్రిని రెండుసార్లు ఫీజుకి డబ్బులు అడుగుదామనుకుని, ఆయన మౌనంగా గంభీరంగా ఉండటం చేత పోనీలే రేపొద్దున అడుగుదామని బలవంతంగా ఆ ఉబలాటాన్ని అణుచుకుంది. ఉదయం మెలకు రాగానే గుర్తుకొచ్చింది అరుంధతికి ఫీజు మాట. చెంగున మంచం దూకి హడావిడిగా ముఖం కడిగేసుకుని నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. హాల్లో కూర్చుని ఫైళ్లలో మునిగిపోయిన వెంకట్రావు గారు తలెత్తి చూశారు. నాకు ఇవాళ హిందీ పరీక్షకి ఫీజు కావాలి, ఇవాళ ఆఖరి రోజట. ఉండమ్మా, నాకిప్పుడు చాలా పనుంది, తర్వాత మాట్లాడతాను. మళ్ళీ ఫైళ్లలో దూర్చాడు తల. మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, మర్చిపోతారు. ఆయన మాట్లాడలేదు. నాన్నగారు, పోని ఎక్కడ డబ్బెక్కడుందో చెప్పండి, బామ్మ చేత తీయిస్తాను. ఆ క్షణంలోనే ఆ డబ్బు తీసుకుని తన పుస్తకాల్లో దాచుకోవాలన్న పట్టుదల అరుంధతిది. అబ్బబ్బబ్బా, అవతలికి వెళ్ళవే, విసుక్కున్నారు. పోండి నాన్న, తర్వాత మీరు ఇవ్వకపోతే స్కూల్లో పంతులు గారు నన్ను తిడతారు. అయినా ఇవాళ కట్టకపోతే ఇంకా పరీక్షకు ఎలా వెళ్తాను? దిక్కుమాలిన పరీక్ష మానేయ్, నేను ఆఫీస్ పని చూసుకుంటున్నప్పుడు విసిగించకు. ఆ కేకకి అటు వరండాలో నుంచి రాజు, ఇటు వంటింట్లో నుంచి సుబ్బమ్మ గారు వచ్చారు. ఏమిటే అమ్మడు, నాన్నగారు సీరియస్గా ఉన్నప్పుడే దీనికి అన్ని అవసరాలు వస్తాయి, మొండిదైపోతోంది. రాజు చేస్తున్న ఫిర్యాదుకి అరుంధతికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. చే పోండి, నేను అసలు పరీక్షకే వెళ్ళను అని కాలు నేలకేసి తన్ని గదిలోకి వెళ్ళి మంచం మీద బోర్లా పడిపోయింది. పావుగంట సేపు బతిమాలాక అసలు విషయం ఏమిటో తెలుసుకున్నారు సుబ్బమ్మ గారు. పిచ్చి పిల్ల, ఈ మాత్రం దానికి నాన్నని ఎందుకే విసిగించడం? నన్ను అడగకపోయావా? నాన్న ఎందుకో రాత్రి నుంచి చిరాగ్గా ఉన్నాడే. సరేలే, ఆ కళ్ళు తుడుచుకో, తీరి కూర్చుని పొద్దున్నే ఏడుస్తున్నావు. తప్పమ్మా, శుభమా అని నిండింట్లో ఆడపిల్ల ఏడవకూడదు. ఆ డబ్బు నేనిస్తాలే, లేచి స్నానం చేయి. బామ్మ డబ్బిస్తా అన్న వాక్యం ఒక్కటే అరుంధతికి వినిపించింది. మిగిలినవన్నీ వినిపించుకోలేదు. అనవసరంగా నాన్నను అడిగింది. ముందే బామ్మను అడిగితే తీరిపోయేది. అసలు రాత్రే అడగవలసింది. అయినా తనకేం తెలుసు, బామ్మ దగ్గర కూడా డబ్బుంటుందని. ఈ పెద్దాళ్ళంతా పెట్టెల్లో దాచుకుంటారు కాబోలు. అమ్మ దగ్గర కూడా ఉంటుందా? అమ్మకు అసలు తాళాలు గుత్తేది, బామ్మ బొడ్లోనే ఉన్నాయి. పోనీలే, బామ్మ దగ్గర ఉంటేనే నయం, ఏదడిగినా ఇస్తుంది. అమ్మ అయితే బోలెడన్ని ప్రశ్నలు వేసి నిలదీస్తుంది అనుకుని మంచం దిగింది కళ్ళు తుడుచుకుంటూ. సుబ్బమ్మ గారు ముసిముసిగా నవ్వుకుని బొడ్లో తాళాలు గుత్తి బయటికి లాగారు. స్కూల్లో పరీక్ష ఫీజు కట్టేశాక ఏనుగెక్కినంత సంబరంతో హమ్మయ్యా అనుకుంది అరుంధతి. సాయంత్రం ఇంటికొచ్చింది. కాఫీ తాగింది. హిందీ పుస్తకాలు తీసుకుని కుర్చీలో కూర్చుంది. దీక్షగా చదివేస్తోంది. మధ్యలో ఎందుకో ఆగింది. వంటింట్లో నుంచి బామ్మ అమ్మ మాట్లాడుకోవడం వినిపించింది. పావుగంట సేపు శ్రద్ధగా చదివింది. మధ్యలో రాజు చూసి వెక్కిరించినట్టు నవ్వేసి బయటకు వెళ్ళిపోయాడు. వంటింట్లో కబుర్లు చాలించి సుబ్బమ్మ గారు హాల్లోకి వచ్చారు. మనవరాలు బుద్ధిగా చదువుకుంటూ ఉంటే మెచ్చుకోలుగా చూస్తూ గోడవారగా ఉన్న నవారు మంచం వాల్చుకొని కూర్చున్నారు. చదివిన పాఠం కళ్ళు మూసుకొని తనకి తనే అప్పచెప్పుకుంటోంది అరుంధతి. ఇంతలో వెంకట్రావు గారు వచ్చారు. నాన్న కూర్చుంటాడేమో, నువ్వు ఇలా పక్కన కూర్చో తల్లి అన్నారు సుబ్బమ్మ గారు. బట్టలు మార్చుకుంటున్న కొడుకు వైపు సాలోచనగా చూస్తూ, నేను చదువుకోవాలి బామ్మ, పరీక్ష కదా, తపోభంగమైన మునిలా చూసింది. ఇప్పుడేం పరీక్షే అన్నారు. ఆయనకు అసలు గుర్తే లేదు.
అదే నాన్న, హిందీ పరీక్షకి వెళ్తున్నాం కదా మేమంతా, ఇంకా 2 నెలలే ఉందట. ఓ అదా అని చిన్నగా నవ్వేసి పెరట్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చాక తడికాళ్ళు తుండుగుడ్డతో తుడుచుకుంటూ, అమ్మా మనం ఇంకా సామాన్లు సర్దుకోవాలి అన్నాడు. అలా అంటున్నప్పుడు కొద్దిగా ఆయన కంట మొణికింది. కంగు తిన్నట్టు చూసి అంటే అన్నారు సుబ్బమ్మ గారు. ఆ గుడ్డతోనే చేతులు కూడా తుడుచుకుంటూ, ఏముంది మనకి బదిలీ అయింది అన్నారు పేలవమైన చిరునవ్వుతో. అరుంధతి చటుక్కున మూసేసింది పుస్తకం. ఆ చిన్నారి మస్తిష్కంలో దడాలున పిడుగుపడినట్లయింది. బదిలీ అయిందా అంటే మరో ఊరికి పోవాలా అంటే ఆలోచించలేకపోతోంది. ఇప్పట్లో అవదనే అనుకున్నానమ్మా, కానీ జరిగింది. ఏం చేస్తాం, బతుకులు అమ్ముకున్నాక యజమాని చెప్పు చేతల్లో ఉండాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. తల్లి దగ్గరగా స్టూల్ జరుపుకొని కూర్చున్నారు వెంకట్రావు గారు. కాఫీ పట్టుకొచ్చిన జగదాంబ కూడా, అయ్యో మళ్ళీ మనం సంసారమంతా ఎత్తిపెట్టాలన్నమాట అంటూ నిస్త్రాణగా చూసింది. తల్లికి భార్యకి నిరాసక్తిగానే జవాబు చెప్తూ కాఫీ తాగారు. నాన్న మరి నా చదువో పరీక్షో ఆదుర్దాగా జారిపోతున్న వస్తువేదో పట్టుకోవాలని ఆత్రంగా అడుగుతున్న అరుంధతి వైపు చూసి నవ్వారు. సరేలేమ్మా, అక్కడ స్కూల్లో చేరి చదువుకోవచ్చును. మరి హిందీ పరీక్ష ఎలా రాయనో ఇవాళ పొద్దున్నే చెప్దామనుకున్నాను. నాకేమిటో ఆఫీస్ కాగితాలు చూడాల్సిన హడావిడిలో తోచలేదు. నువ్వు పరీక్షకు వెళ్ళకమ్మా, తర్వాత ఎప్పుడైనా రాయొచ్చును. నేను ఫీజు కట్టేశాను నాన్న, ఏడుపు కంఠంతో చెప్పింది. ఎలా కట్టావు, నేను ఇవ్వలేదుగా విస్తుపోయారు. అప్పుడు సుబ్బమ్మ గారు కలగజేసుకుని, నేనే ఇచ్చానురా, ఏమిటో కుర్రపిల్ల అంత మనసుపడి అడిగింది కదా అని, నా దగ్గర ఉన్నది ఇచ్చాను అన్నారు. సరే ఇక చేసేదేముంది, ఆ డబ్బు దండగే, అంత తొందర ఏమిటి, ప్రతిదానికి ఆత్రమే. నాకు తెలియదు, నేనివ్వను, ఎటు ఇక నిలవదనే నా పని తొందరలో ఉండి విసుక్కున్నాను. అంతలోపలే నువ్వు గోల చేసి బామ్మ దగ్గర నుంచి పట్టుకుపోయి కట్టేసేవన్నమాట. ఏం లాభం, మనం వారం 10 రోజుల్లోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆయనకి తల్లి మీద కూడా కోపం వచ్చింది. ఆవిడ్ని ఏం అనలేక అరుంధతినే చడామడా దులిపారు. అయ్యో దాన్ని తిడతావెందుకురా, ఇచ్చిందాన్ని నేను, పోనీలే ఏం చేస్తాం, పోతే పోయింది. నీకు బదిలీ అవుతుందనుకుంటాన్రా, ఏదో ఇక్కడే ఉండిపోతాము అనుకున్నాం కానీ నువ్వేదో ఏదో రాసుకుంటున్నావు కదా. పిల్లనేమో అవతల పంతుళ్ళు డబ్బు తెమ్మన్నారట. అయినా అసలు ఆ పంతుళ్ళకి మరీ బుద్ధి లేకుండా పోతుందిరా, చిన్నపిల్లల్ని అలా పీడించడం ఏమిటి చెప్పు. పోనీ రేపు నువ్వు ఓ మారు ఆ బడికి వెళ్ళి, మాకు బదిలీ అయిందని, మా అమ్మ ఈ పరీక్ష రాయదని చెప్పి మా డబ్బు మాకిచ్చేయమని అడిగేయకూడదురా. తల్లి అమాయకత్వానికి చప్పున చల్లారిపోయి జాలిగా నవ్వారు. ఏమిటమ్మా, మనమిచ్చిన 10 పైసలు వాళ్ళ దగ్గర దాచుకుంటారేమిటమ్మా, అవన్నీ వాళ్ళ ప్రభుత్వానికి పంపించేస్తారు. పరీక్షకి ఫీజు కట్టాక మళ్ళీ వెనక్కి ఇవ్వరు, నీకు తెలియదులే అంటూ అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోయారు. కుర్చీలో బొమ్మల ఉలుకు పలుకు లేకుండా కూర్చుండిపోయింది అరుంధతి. చేతిలో పుస్తకం సగం వేళ్లాడి కింద పడాలో మానాలో తెలియనట్టుండిపోయింది. చలనశక్తి పోయింది. శరాఘాతం తిన్న పక్షిలా కదల్లేకుండా కుర్చీకి అంటుకుపోయింది. అదేమిటి అమ్మడు, చదువుకోవడం అయిపోయిందా, అలాగే కూర్చుండిపోయావేమిటే. రాజన్నయ్య ఎక్కడికెళ్ళాడో, పోనీ అమ్మడికి అన్నం పెట్టేయవే. అంబా లేమ్మా, ఆకలి వేస్తున్నట్లుంది, వెర్రి పిల్ల, గంటసేపటి నుంచి ఏక బిగిన చదవకూడదమ్మా. తెప్పరిల్లుకొని, ఛీ అన్నమొద్దు ఏమొద్దు, వెదవ బదిలి, నేను రాను ఇక్కడ, నా చదువు మానేయాలా, పరీక్ష మానేయాలా. అయినా రాజన్నయ్య 10th క్లాస్ కదా, వాడు కూడా స్కూల్ మానేస్తాడా. పుస్తకం కుర్చీ చేతికేసి కొట్టి కళ్ళు పెద్దగా చేసి చేతులు ఊపుతూ సవాల్ చేసింది. తెల్లబోయారు అత్తా కోడళ్ళు. బాగుందే వరుస, అన్నింటికీ నీతో కష్టమే, ఉద్యోగాలన్నాక మనిష్టమేమిటి, ఎక్కడుంటే అక్కడే చదువుకుంటారు, అందరూ ఎలా ఉంటారు, మనం కూడా అంతే. ఇంకా ఏమిటో అనుకున్నాను, ఇదా నీ గొడవ, ఏడ్చినట్టే ఉంది అంటూ లేచి వెళ్ళిపోయింది జగదాంబ. అవును గొడవే, నావన్నీ గొడవలే, మీవన్నీ బాధలు సమస్యలు. వెదవ సామాన్లు సర్దడం, రైలెక్కి ఊరికి వెళ్ళడం కష్టమా, మీకేం శ్రమ. నారిగాడు వాడి పెళ్ళం సర్దుతారు సామాన్లు, కానీ నేను అన్నయ్య ఇక్కడ చదువు మానేసి ఇంకో చోట చదువుకోవాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు. ఇవాళ ఫీజు కూడా కట్టేశాను, ఇప్పుడు పరీక్ష మానేయాలా. ఎంచక్క, శ్యామల, లక్ష్మి, కమల వాళ్ళంతా రాసేసి ఫస్ట్గా పాస్ అయిపోతారు. అంతవరకు జోరుగా కోపంగా అన్నాక ఆ పైన గొంతు బొంగురిపోయి ఏడ్పొచ్చేస్తుంటే, పోండమ్మా మీకేం తెలియదు, నేను పరీక్ష రాస్తానమ్మా, ఈ ఊళ్ళోనే చదువుకుంటాను అనేసి బొటబొట కన్నీళ్లు కార్చేసింది. సుబ్బమ్మ గారు గబగబా మనవరాల దగ్గరికి వెళ్ళి దగ్గరికి తీసుకుని, అయ్యో అమ్ముడు ఏడవకే అమ్మా, అసురు సంధ్య వేళ నడి ఇంట్లో ఏడుస్తావా, పొద్దునేడ్చిందే, పోనీ కదా, ఆ పరీక్ష కోసం డబ్బిచ్చాను, ఇప్పుడేమో ఆ డబ్బు వాళ్ళకిచ్చాను, పరీక్ష ఎలాగైనా రాస్తాను అని ఏడుస్తావా, మనం ఎప్పుడో వాళ్ళకి బాకీ ఉన్నాం కాబోలు, ఆ రూపంలో అలా తీర్చుకున్నారు.
పోనీలే, ఈసారి మళ్ళీ కట్టుకోవచ్చు అంటూ కళ్ళు తుడవబోయారు. ముఖం పక్కకు తిప్పుకుంది. పిచ్చి తల్లి అని తలమీద చెయ్యివేసి బలవంతంగా తన పైట కొంగుతో కన్నీళ్లొత్తారు. ఇంకా ప్రతిఘటించే శక్తి లేనట్లు బామ్మ చేతుల్లో నీరసంగా ఒదిగిపోయింది అరుంధతి. ఆ రోజే కొత్త ఊరికి ప్రయాణం. 11 గంటల రైల్లో వెళ్ళాలి. పెద్ద సామాన్లన్నీ లగేజీ కట్టేసి గూడ్స్లో పారేశారు. 2 రోజుల క్రితమే ఇల్లు చూసి వచ్చారు వెంకట్రావు గారు. ఇక మామూలు పెట్టెలు, బెడ్డింగ్లు, బ్యాగ్లు, మరచెంబు వగైరా అన్ని బండిలో వేసి నారిగాడిని స్టేషన్కి పంపించారు. సుబ్బమ్మగారు, జగదంబ ఆ వాడలో వాళ్ళందరి దగ్గర వీడ్కోలు తీసుకుంటున్నారు. రాజు, వెంకట్రావు గారు రిక్షాల కోసం వెళ్లారు. అరుంధతి మెల్లగా అడుగులు వేసింది. కోమటి అరుగు మీద సరోజ పలకరింపుగా నవ్వింది. పార్సీ వాళ్ల బంగ్లా గేట్ దగ్గర నిలబడింది. మేడ మీద ఆ కొడుకు కోడలు నిల్చుని మాట్లాడుకుంటున్నారు. వరండాలో ముసలాయన పేపర్ చదువుకుంటున్నాడు. పావురాలకి గింజలేస్తున్నారు పనివాళ్లు. కొత్త రకం పక్షులేవో అతి మధురంగా కూస్తున్నాయి. నలుపు తెలుపు మచ్చలున్న అడవి బాతులు మెడలు తిప్పుతూ కాంపౌండ్లో విహరిస్తున్నాయి. అవతల గేట్లో నుంచి ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ చప్రాసీలు, వేరుశనగ కుప్పలు, గొట్టాల్లోంచి పొగ కనిపిస్తోంది. హృదయంలో ప్రతి దృశ్యాన్ని పదిలంగా దాచుకుంటోంది. ఇవన్నీ ఇంతకాలం కావాలనుకున్నప్పుడల్లా చూసేది. ఇక వీలవదు, తెరచాటుకెళ్ళిపోతాయి. మనోఫలకం మీద మాత్రమే ముద్రించుకుపోతాయి. వెనక్కి తిరిగింది. ఆ పక్క సందులో అదిగో స్కూలు, తనను మురిపించిన కొత్త స్కూలు, తన ఫోటో ఉన్న స్కూలు. తనే ముందు అడుగుపెట్టింది. ఎంతో గొప్పగా తను అల్లుకున్న ఊహల నిలయం. ఇక తన స్కూల్కి వెళ్ళదు పరాయి పిల్ల. నిన్ననే అందరికీ చెప్పేసి వచ్చింది. ఇప్పుడు ఈ లోపల శ్యామలా వాళ్ళంతా చక్కగా చదువుకుంటూ ఉంటారు. దూరం నుంచి ఠంగుమని వినబడింది గంట. అవును, మొదటి పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు లెక్కల పంతులు గారు క్లాస్కి వెళ్తారు. తన సీట్లో ఎవరు కూర్చున్నారో. వీధిలో నుంచుని అరమోడుపు కళ్ళతో దూరంగా కనిపిస్తున్న స్కూలు ఆవరణ, ఆట స్థలం, క్లాస్ రూములు గుర్తు చేసుకుంది. రిక్షాలు వస్తున్నాయి. ఇక్కడున్నావేమిటి? నడు నడు, టైం అయిపోతుంది. అమ్మ వాళ్లతో రిక్షా ఎక్కాలి. పద పద. వెంకట్రావు గారు దారిలోనే అరుంధతిని ఎక్కించుకొని మళ్ళీ ఇంటిదాకా తీసుకొచ్చారు. వీధిలో అందరూ వాళ్లని సాగనప్పుతున్నారు. కదిలాయి రిక్షాలు, జోరందుకున్నాయి. ఇల్లు దాటింది, పార్సీ బంగ్లా దాటింది. ఆంధ్ర బాలికా పాఠశాల దాటిపోతుంటే అరుంధతి కళ్ళ నుంచి కన్నీళ్లు బొటబొటా కారాయి. రైలు కట్ట, పచ్చమేడ తొంగి చూసింది అరుంధతి. పడతావే, సరిగ్గా కూర్చో. జగదంబ చెయ్యి అడ్డుపెట్టి వెనక్కి నెట్టింది. పాత స్కూల్ కనిపించింది. తన మనసులాగే శూన్యంగా, ఖాళీగా ఉంది. మసీదు, ఆసుపత్రి దాటిపోయి స్టేషన్ వచ్చేసింది. నారిగాడు ఎదురు చూస్తున్నాడు. అంతా చకచకా జరిగిపోతోంది. సామాన్ల దగ్గర నిలబడ్డారంతా. రైలు వస్తున్న సూచనగా గంట కొట్టారు. జనం లేచారు. గందరగోళం, కలకలం, హడావిడి. చప్పుళ్ళు, రైలు వచ్చింది, సామాన్లు, మనుషులు ఎక్కారు. నారిగాడు కిటికీ దగ్గర నుంచుని కళ్ళొత్తుకుంటున్నాడు. సుబ్బమ్మగారు, జగదంబ కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. అరుంధతికి ఎప్పటినుంచో కారుతూనే ఉన్నాయి. రైలు కదిలింది. ఖమ్మం మెట్టుబోర్డు దాటింది. అరుంధతి గబాలన బామ్మ ఒడిలో తలదాచుకుంది. ఆవిడ తలనిమృతూ కూర్చున్నారు. 1 వారం రోజుల దాకా సామాన్లు సర్దుకోవడం, పని మనిషి, చాకలి, పాలు అన్ని ఏర్పాట్లు చూసుకోవడంతో సరిపోయింది. ఊరు పెద్దది, ఇల్లు బాగుంది, కరెంటు నల్లా కూడా ఉన్నాయి. నారిగాడి పెళ్ళామంత మంచిది కాకపోయినా పని మనిషి కూడా కుదిరింది. పాలు ఇంటికొచ్చి పోస్తానంది పాల మనిషి. చాకలి పక్కసందులోనే ఉన్నాడు. ఇంకేం హమ్మయ్యా, అంతా సజావుగానే నడిచిపోతున్నందుకు పెద్దవాళ్లకి మనసులు కుదుటపడ్డాయి. రాజును తీసుకెళ్లి హైస్కూల్లో జాయిన్ చేయించారు. మిగిలిందల్లా అరుంధతిని స్కూల్లో చేర్పించటం. అక్కడే వచ్చింది పెద్ద చిక్కు. ఆంధ్ర బాలికా పాఠశాలని గవర్నమెంటు రికగ్నైజ్ చేయలేదు. ఇంకా అక్కడి నుంచి టీసీ తెచ్చుకున్న విలువనివ్వరు గవర్నమెంట్ స్కూల్లో. అందుచేత అరుంధతికి అన్ని సబ్జెక్టుల్లోనూ పరీక్ష పెట్టారు. నిజానికి అరుంధతి తెలివైందే, కానీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఆ పిల్ల తెలివితేటల్ని అట్టే పట్టించుకోలేదు. వాళ్లకు ప్రస్తుతం 4వ క్లాస్లో 36 మంది ఉన్నారు. బెంచీలు చాలక, క్లాస్ రూమ్ చాలక ఆ గొర్రెల మందని సముదాయించుకోవడమే మహా చెడ్డ చిరాగ్గా ఉంది. మరో మేకని ఎక్కడ నిరికించడం? అసలే ఆ హెడ్ మిస్ట్రెస్ తలతిక్కది. ఇప్పుడు వీలు కాదు అంది. ఈ పరిస్థితిని ఊహించిన వెంకట్రావు గారు కొంచెం తికమకగా ఫీల్ అయ్యారు. నాన్నా, నేను ఇంక బడిలో చదువుకోవడానికి వీల్లేదా? నీరుగారిపోయింది అరుంధతి. అమ్మా, అరు, నువ్వు 6 నెలలు చక్కగా ఇంట్లో ఇంగ్లీషు, ఉర్దూ నేర్చుకో. వచ్చే 5లో చేర్చుకుంటారు అన్నారు. అరుంధతి ఏమంటుంది? అంతకన్నా ఏం చేయగలదు? కాలు నేలకేసి తన్నగలదు, అలిగి అన్నం మానేసి ఏడవగలదు. కానీ స్కూల్లో చేరలేకపోయింది. ఆ 7 వేసంగి సెలవులిచ్చి 1 వారం రోజులైంది. రాజు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేశాడో లేదో 3 అన్న దగ్గరికి వెళ్ళాడు. ఆ అన్నయ్య నాగపూర్లో ఎక్స్చేంజ్లో పనిచేస్తున్నాడు.
రాజన్నయ్య, సూర్యమన్నయ్య ఏకంగా ఏలూరులోనే కలుసుకుంటారన్నమాట. అక్కడ సత్యమన్నయ్య పెళ్లి, మగపెళ్లి హోదాలో ఏకైక ఆడబిడ్డగా తనకెన్ని రాజసాలు జరుపుతారో ఊహించుకుంది. గౌరవంగా చూసినంతవరకు పర్వాలేదు, మోటుగా వెకిలిగా మొదలెడతారు కొందరు హాస్యాలు. అరుంధతికి అవన్నీ చిరాకు. సత్యమన్నయ్యని 2 ఏళ్ల క్రితమే పెళ్లికి తొందర పెట్టారు బామ్మ అమ్మ వాళ్ళు, కానీ చేసుకోలేదు. తను ఉద్యోగంలో నిలదొక్కున్నాక, సంసార బాధ్యత భరించగల ధైర్యం వచ్చాక చేసుకుంటానన్నాడు. నాన్నగారు చిరాకు పడ్డారు. బామ్మ నవ్వింది. చాలేరా, పెళ్లి చేసుకుంటే ఆ ధైర్యం అదే వస్తుంది. అందరూ ధైర్యాలు వచ్చాక చేసుకుంటామంటే ముసలాళ్ళైపోవాల్సిందే, ఇంకప్పుడెందుకులే అని వెక్కిరించింది. సత్యమన్నయ్య వినలేదు. నీకు ఎలాంటి వదిన కావాలే అని అడిగాడు ఒకసారి. చక్కగా ఉండాలి, బాగా చదువుకోవాలి అంది తను. గుడ్, నాకు అంతే, అలాంట అమ్మాయి దొరికే వరకు పెళ్లి మాట ఎత్తను అని తన్నెత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఈ కాబోయే వదిన ఎలా ఉందో. 10వ క్లాసు చదువుతూ మానేసిందట, పెద్ద వదిన 5వ క్లాస్ పాస్ అయింది. అప్పట్లో అమ్మ బామ్మ అబ్బా అనుకున్నారు. మరి ఈ 2వ వదిని ఎలా చూస్తానో, ఆవిడ ఎలా ఉంటుందో తనసలు చూడనే లేదు. తనేమిటి, అమ్మ బామ్మ కూడా చూడలేదు. అన్నయ్య నాన్న చూశారట, అన్నయ్యకి నచ్చిందట. అంతే, కట్న కానుకలకి కూడా ఆశపడకుండా ముహూర్తాలు పెట్టించమన్నారు నాన్న. లాంఛనాలు బాగా జరిపిస్తామని, పెళ్లి బాగా చేస్తామని, మీలాంటి సంబంధం మాకు దొరకడమే చాలని ఈ మధ్య ఆ వియ్యంకుడు ఎన్ని ఉత్తరాలు రాశాడో. అరుంధతి అవన్నీ గుర్తు చేసుకుంటూ సత్యం అన్నయ్య పెళ్లికి సంసిద్ధురాలవుతోంది. ఇంటి ముందు ఉన్న ఆవరణలో మధ్యగా మండపం కట్టారు. అట్ట స్తంభాలు, వాటి పైభాగంలో ఏనుగు తలలు, వాటి తొండాల్లో కాగితపు పూలదండలు. మండపం పైభాగంలో శిఖరములా మెరుపు కాగితాలతో అట్టలకి చుట్టారు. ఇక 4 వైపులా పూసల గొట్టాలన్నీ వేలాడతీశారు. పెట్రోమాక్స్ లైట్లలో ఆ మండపం సువర్ణ రథంలా దగదగలాడిపోతోంది. ప్రహరీ అవతల ముత్యాల పల్లకి తయారుగా ఉంది. అరుంధతి కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. అబ్బా ఎంత బాగా కట్టారో, ఎవరో దేవతలు వచ్చి కూర్చునేటట్టుంది. ఆ పందిట్లో మిగిలిన ఏర్పాట్లన్నీ చూశాక లోపలికి వెళ్ళి కొత్త వదినకి పెళ్లికూతురు అలంకరణ ఎంతవరకు వచ్చిందో చూడాలనిపించింది. కానీ పొద్దుటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసిందో, అస్తమానం తను ఇలా వస్తూ ఉంటే వాళ్ళంతా ఎంత నవ్వుకుంటారో. అయినా వాళ్ళు తమను చాలా గౌరవంగా మన్ననగానే చూస్తున్నారు. బాజా భజంత్రుల వాళ్ళు ముందు సావిట్లో తాటాకుల చేప మీద కునుకులు తీస్తున్నారు. లోపల గదుల్లో కొందరు ఆడాళ్ళు, మగాళ్ళు గంపలు, బుట్టలు, ఇత్తడి పళ్ళాలు పట్టుకుని అటూ ఇటూ తెగ తిరిగేస్తూ ఒకరికొకరు పనులు పురమాయించుకుంటున్నారు. తిన్నగా సూటిగా కనిపిస్తున్న దొడ్లో పందిరి కింద గాడిపొయ్యిల దగ్గర వంట బ్రాహ్మలేదో మాట్లాడుకుంటున్నారులా ఉంది. వీధి గుమ్మానికున్న కటకటాల తలుపు దగ్గర నిలబడిపోయి లోపలికి వెళ్ళనా మాననా అని సంకోచిస్తోంది అరుంధతి. ఇంతలో వసారా పక్కనున్న గదిలో నుంచి మాటలు, గలగల చప్పుళ్ళు వినిపించాయి. ఒక్కో అడుగు వేస్తూ గుమ్మం దాకా వెళ్ళింది. ఒసే పద్మ, చెప్పిన మాట విను, ఆ పూలదండ కూడా పెట్టని నీకు తెలియదు. ఎంత అదృష్టం చేసుకుంటేనో నీకు ఈ సంబంధం కుదిరింది. అతను బుద్ధిమంతుడు, చక్కగా విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. పెళ్ళయ్యాక కాపురానికి అక్కడికే తీసుకెళ్తాడు. చక్కగా పట్నవాసంలో ఉంటావు. మీ అత్త ఆడపడుచులు ఎప్పుడో గాని రారు. నీ సంసారంలో అంతా నీ పెత్తనమే. ఇంతకన్నా ఏం కావాలే, హాయిగా చెట్టా పట్టాలేసుకుంటూ ఉండొచ్చును. గొంతు తగ్గించి చెప్తున్నారెవరో, అది సరేలేదు. ఎంత విసుగో ఆ కంఠంలో, అది పెళ్లి కూతురి గొంతు. దానికేం చెప్పకే చిట్టమ్మ, ఎంత చెప్పినా అంతే. ఆ మూడు ముళ్ళు పడితే అదే దారిలోకి వస్తుంది. మరెవరో సన్నసన్నగా గొణుగుతున్నారు. అయినా దీనికింత పిచ్చేమిటే వదినా, ఆ సుందరాన్ని చేసుకుంటే ఏం సుఖం. పొలముంది, ఇల్లుంది అన్న మాటే గానీ ఇద్దరూ ఆడపడుచులు, రాక్షసులు. ఆ అత్తపీనుగా మహమ్మారి. ఆ ఆడపడుచులు ఎప్పుడూ పుట్టింటి చూరు పట్టుకుని వేళ్లాడతారు. ఒక్క కొడుకన్న మాటే గానీ ఆ ముగ్గురు గయ్యాళులుండే గయ్యాళులదే పెత్తనమంతా. రోజు వంట, వార్పు, మర్యాదలు చూడగలదా. మధ్య మధ్య ఆ చిన్నత కూడా ఉంటుందట. జన్మంతా చాకిరీతోటే తెల్లారిపోతుంది. ఆ సుందరంగాడికి ఉద్యోగమా పాడా, పంచయ్యగట్టి పొలానికి వెళ్ళేవాడు. దీని ముద్దు ముచ్చట్లు చూడగలడా, వెర్రిది తెలుసుకోలేకపోతుంది. నువ్వు అవతలకెళ్ళు బాబు, అయిష్టం స్పష్టంగా వినిపిస్తోంది పద్మస్వరంలో. వెళతాలే, నువ్వు ఆ రుసరుసలు ఇంక మానేయ్. అక్కలు ఇలాగే ఉన్నారా, నీకు ఆ 4 అక్షరాలు చెప్పిస్తే స్వతంత్రురాలివైపోతున్నావు. అక్షరం ముక్క నేర్చినందుకు ఆలోచన జ్ఞానం పెరగాలి. శుభంగా పెళ్లివేళ్లలో ఆ అలకేమిటి, త్వరగా ఆ అలంకారమంతా పూర్తి చేసుకుని గౌరీ పూజకి సిద్ధంగా ఉండు, తిరుగులేదింకా అన్నట్టు తీవ్రంగా చెప్పేసింది. బయటకు వస్తున్నట్లుందని చెప్పున అరుంధతి పక్కకి తప్పుకుంది. కళ్యాణ వేదిక మీద బుట్టలో కూర్చున్న పద్మని తదేకంగా చూస్తోంది అరుంధతి. తెరకట్టి ఉంది, మంత్రఘోష వినిపిస్తోంది. మధ్య మధ్య బ్యాండు సన్నాయి మోగుతున్నాయి.
అందరికీ అక్షింతలందిస్తున్నారు సత్యమన్నయ్యని చూసింది అరుంధతి. కనీ కనిపించిన చిరునవ్వుతో అప్పుడే మెడలో వేసిన ఉత్తర జంధ్యాల్ని తడుముకుంటూ బ్రాహ్మణుడు చెప్తున్న మంత్రాల్ని అనుకరిస్తూ తల తిప్పి అందరి వైపు చూస్తున్నాడు. అరుంధతి పైన కూడా ఓ చూపు విసిరి మళ్లీ పక్కకు తిరిగాడు. ఆ క్షణంలో అరుంధతికి, అన్నయ్య వద్దురా, పద్మని నువ్వు పెళ్లి చేసుకోకురా అని చెప్పేద్దామనిపించింది. చెప్తే పందిరంతా గగ్గోలైపోదు, బామ్మ నాన్న అమ్మ తననేం చేస్తారు. ఆ ఊహ రాగానే గట్టిగా ఊపిరి పీల్చుకుని కూర్చుంది. జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు వధూవరులు. బాజా భజంత్రీలు మారుమోగాయి. టపటప అక్షింతలు పడుతున్నాయి పందిరి నలుమూలల నుంచి. ఆ తర్వాత మరికొద్దిసేపటికి సూత్రధారణ. మళ్ళీ అక్షింతలు, బాజాల మోత. హమ్మయ్యా సత్యం ఓ ఇంటివాడయ్యాడు అన్నాడో పెద్ద మనిషి. ఏరి కోరి చేసుకున్నాడని సుబ్బమ్మగారు చెప్తున్నారు. మొత్తానికి మనవడి పెళ్లి జరిపించావు సుబ్బమ్మ. కర్ర పట్టుకుని వంగిపోతూ బోసి నోటితో ఓ తాతగారు జనాన్ని తప్పించుకుంటూ వచ్చి అభినందనలు తెలిపారు. అప్పుడు సుబ్బమ్మగారి ముఖంలో అక్కడున్న పెట్రోమాక్స్ లైట్ కన్నా ఎక్కువ వెలుగు తడుక్కుని మెరిసింది. ఆ ఏదో మీ పెద్దలందరి ఆశీర్వాదం ఉండాలి. మీ మనవడి పెళ్లి కూడా జరిగిపోతే అదే నేను కోరేది. భగవంతుడు తలుచుకుంటే. అరుంధతి లేచి అవతల తలంబ్రాల తంతు చూడటానికి వెళ్ళింది. మండపం చుట్టూ అంతా ఆడాళ్లు మూగి వధూవరులతో పోటాపోటీలుగా పోయిస్తున్నారు. సిగ్గుపడకు పద్మ, పోసేయ్ అంటున్నారు అక్కలు. సత్యం మాత్రం గబగబా పోస్తున్నాడు, నవ్వుతున్నాడు. పద్మ తలెత్తకుండానే ఏదో పోస్తోంది, సిగ్గు అంటున్నారు. అరుంధతికి ఎలాగో ఉంది మనసులో. పాపం ఆ సుందరం ఎవడో కానీ పద్మ వాణ్ణి పెళ్లి చేసుకుందామనుకుంటే వద్దని సత్యమన్నతో జరిపించారు. ఎలా ఇష్టపడుతుంది, పైగా సిగ్గు అంటారేమిటి, అది ఇష్టం లేకపోవడం. అన్నయ్యకు తెలిస్తే ఈ సంతోషమంతా ఏమవుతుంది. అయ్యో వెర్రి అన్నయ్య అక్కడి నుంచి కదిలి వచ్చేసింది. మరి కాసేపటికి వధూవరులిద్దరినీ అగ్నిహోత్రాల దగ్గరికి తీసుకెళ్లారు. పందిట్లో వాళ్లంతా ఏదో చాలా బాధ్యత తీసుకున్నట్లు. తమ ఆశీర్వాదం అక్షింతలు అన్నీ అందాయి గనక ఇక ఆ దంపతులు హాయిగా వర్ధిల్లుతారనే దృఢ విశ్వాసంతో ఇక తిరుగు ప్రయాణానికి బళ్ళు రైళ్ళు ఎప్పుడెప్పుడున్నాయో అని వివరాలు అడుగుతున్నారు. అరుంధతికి ఏమిటో పెళ్లికి బయలుదేరి వస్తున్నప్పుడున్న ఉత్సాహం ఆనందం ఇప్పుడు లేవు. పెళ్ళి అంటే చేసుకునే వాళ్ళిద్దరూ చక్కగా ఇష్టంతోటే ఉంటారనుకున్నది. కానీ ఇలా ఇష్టం లేని పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయని తెలియదు. పిప్పర్మెంట్ బిళ్ళ చప్పరిస్తూ లోపల ఏ బాదం పప్పో ఉంటుంది అనుకున్నప్పుడు అనుకోకుండా కుంకుడు గింజలో పప్పు తగిలితే ఆ చేదు తిన్నప్పటి అనుభవంలా ఉంది. తొలకరి జల్లులా వసుదని గిలిగింతలు పెడుతున్నాయి. గ్రీష్మతాపాన్ని కొడిలిపోయిన భూమాత వరుణుడి కౌగిట్లో మెల్లమెల్లగా సేద తీరుతోంది. అమ్మా అరు, 6వ క్లాస్ పాస్ అయ్యావు కదా, చాలు ఇక స్కూల్ మానేయ్ అన్నారు వెంకట్రావు గారు రోజు. నాన్న బిగుసుకుపోయింది. అవునమ్మా ఇంకెలా వీలవుతుంది, నేనేమో రిటైర్ అయిపోయాను కదా. రాజన్నయ్య హైదరాబాద్లో ఉంటున్నాడు కదా, ఇంకా ఎక్కడ ఇక్కడ ఎందుకు మనం. బామ్మ పెద్దదైపోయిందా, స్వగ్రామం వెళ్ళి హాయిగా కౌలుకిచ్చిన పొలాలు చూసుకుంటూ చీకు చింత లేకుండా ఉండాలనుంది. ఇక్కడ అద్దె ఇళ్లలో ఎందుకు, ఇప్పుడు నాకు పెన్షన్ తప్ప పూర్తి జీతం రాదు కదా, ఎలా చాలుతుంది. అరుంధతి మాట్లాడలేకపోతోంది. సంవత్సరం క్రితం తను ఈ పరిస్థితిని ఊహించలేదు. 6వ క్లాస్లోకి వచ్చాను, బాగా చదివి ఫస్ట్ రావాలనుకుంది. నిజంగానే చదివింది, 2 మార్కులు తేడాతో సెకండ్ వచ్చింది. హెడ్ మిస్టర్స్ క్లాస్ టీచర్ మెచ్చుకున్నారు. ఈ 3 ఏళ్లలో తను ఇంగ్లీష్ ఎంత బాగా నేర్చుకుందో. హిందీ పరీక్షల్లో 3 పాస్ అయిపోయింది. స్కూల్లో అందరితో బాగా స్నేహం చేసేసుకుంది. అందరూ తన చుట్టూ తిరుగుతున్నారు. ఆటల్లో పాటల్లో డిబేట్లలో గెలుస్తోంది. పెద్ద క్లాస్ పిల్లలు కూడా తనతో బాగా మాట్లాడుతున్నారు. చలాకి పిల్ల, తెలివైన పిల్ల అన్న బిరుదులు తెచ్చేసుకుంది. ఇప్పుడు తను 7వ క్లాస్లోకి వచ్చింది. ఫస్ట్ వచ్చి తీరాలనుకుంటోంది, కానీ చదువే మానేయమంటే 7 కూడా చదవకుండానే తన చదువు ఆగిపోతుందా. అది కాదమ్మా, ఇన్నాళ్ళు నా ఉద్యోగం కోసం ఉన్నాం కానీ ఇంకెందుకు. పోనీ రాజైనా ఇక్కడ లేడు కదా, వాడు హైదరాబాద్లో బీఏలో చేరాడు కదా. నాన్న ఆ ఊళ్ళో స్కూల్ ఉందా, కొమ్మ నుంచి జారిపోకుండా పట్టుకునే ప్రయత్నం అది. ఆ ఏదో ఉన్నట్టే ఉంది, పోనీలే అక్కడ చదువుకోవచ్చును. హమ్మయ్యా పట్టు దొరికింది, కానీ మళ్ళీ అంతా కొత్త. ఈ స్నేహాలు సంతోషం స్కూల్ టీచర్లు అన్నీ వెనక్కి నెట్టయ్యాలి. మళ్ళీ ఆ కొత్త చోట ఎలా ఉంటుందో, గవర్నమెంట్దో బోర్డ్ స్కూలో బోధనా పద్ధతి ఎలా ఉంటుందో. వెంకట్రావు గారు కుర్చీలోంచి లేచి గట్టిగా ఆవలించి తల్లితోటి భార్యతోటి ప్రయాణ సన్నాహాల విషయం మాట్లాడాలన్నట్టు లోపలికి వెళ్లారు. అరుంధతి తండ్రి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుండిపోయింది. 13 ఏళ్ల అరుంధతి 10 ఏళ్ల అరుంధతిలా తన్నుకోవడం, ఏడవటం దశ నుంచి ఎదిగి మౌనంగా ఆలోచించడం, మెల్లగా సాధించుకోవడం వరకు వచ్చింది. అందుకే తండ్రి చెప్పగానే కస్సుమని లేవలేదు. 7 నుంచి తనెందుకు ఆలోచించలేదా అనుకుంది.
తండ్రి రిటైర్ అవడం తప్పదు కదా, అప్పుడెలాగాని తనకి తోచనే లేదు. తన చదువు కోసం ఎలా ఉంటారు, జీతం చాలదు కదా, పోనీ ఆ ఊళ్ళోనే చదువుకోవచ్చని సరిపెట్టుకుంది. కుర్చీలో కూర్చుని చేతిలో ఉన్న ఇంగ్లీష్ పుస్తకాన్ని గొట్టంలా చుట్టి గడ్డం కింద ఆనించుకుంది. అలా ఎంతసేపో లైటు వేసి దండం పెట్టుకుని, అదేమిటి అలా కూర్చున్నావు, ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి, విభ్రాంతిగా చూసింది జగదంబ. ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుంది అరుంధతి. ఎందుకు, ఎవరైనా ఏమైనా అన్నారా, వాదించుకున్నారా? అప్పుడప్పుడు స్నేహితులతో వాగ్యుద్యం చేసి ఒక్కర్తి కూర్చొని దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోతూ ఉంటుంది. కానీ ఏడవదు. మరి ఇవాళ ఏమైందా అని ఆవిడ అలా నిలబడిపోయింది. అమ్మా, మనం పాలెం వెళ్తే మరక్కడ స్కూల్ బాగుంటుందా, నేను 7లో చేరాలి. ఓసి నీ ఇల్లు బంగారం కాను, ఇదా నీ దుగ్ధా. సరేలే, దానికోసం ఇలా చీకట్లో కన్నీళ్లు కార్చకు, లేచి బొట్టు పెట్టుకో, తేలిగ్గా నవ్వేసి లోపలికి వెళ్ళిపోయింది. నీకు అర్థం కాదమ్మా, నిట్టూర్చింది అరుంధతి. మళ్ళీ నెలలో ప్రయాణం స్థిరపరచుకున్నారు. స్కూల్లో టీసీ అడుగుతున్నప్పుడు క్లాస్ టీచర్ కలవరపడినట్లయి, ఏమిటి అరుంధతి, స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నావా, ఎక్కడికి, ఎందుకు అని అడిగింది. అరుంధతి చెప్పింది విన్నాక, మీ నాన్నగారిని ఒకసారి మా స్కూల్కి తీసుకురా, మన హెడ్ మిస్టర్స్ మాట్లాడతారు అంది. ఆ టీచర్ ఉద్దేశం లీలగా అర్థమైన అరుంధతికి సన్నటి కాంతిరేఖ మెరిసినట్లయింది. బహుశా నాన్నతో చెప్పి తనని ఇక్కడే ఉంచేలా చేస్తారేమో. ఎందుకో రమ్మన్నారని కూతురు చెప్పగానే వెంకట్రావు గారు స్కూల్కి వెళ్లారు. చూడండి, అరుంధతి ఈ సంవత్సరం 7th క్లాస్లోకి వచ్చింది, పబ్లిక్ పరీక్ష ఉంటుంది, తెలివైన పిల్ల, చక్కగా చదువుతుంది. ఈ సంవత్సరం ఇక్కడే పరీక్ష రాయనివ్వండి, ఏ మారుమూల పల్లెటూరుకు వెళ్తే చదువు పాడవుతుంది, మర్యాదగా కూర్చోబెట్టి అంతకంటే వినయంగా చెప్తుంటే వెంకట్రావు గారు కొంచెం తడబడినట్లయి, అది కాదు మేడం, నేను రిటైర్డ్ పర్సన్ని కదా, ఇక్కడ ఉండటం కష్టం అన్నారు. అలా అంటే ఎలా, ఒక్క సంవత్సరం ఎలాగో మీ అమ్మాయి కోసం ఆగండి, అదే మగపిల్లాడైతే ఉండరు అంటూ ఎంతో చెప్పింది. ఆవిడంత శ్రద్ధ తీసుకుని తనని పిలిపించి అంత ప్రాధేయపడటం చూస్తే ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. సున్నితంగా తిరస్కరించి లేచొచ్చేశాడు. ఏమిట్రా, ఇదా ఆవిడ కోరే కోరిక, బాగుందిరా, తను ఉద్యోగం చేస్తుంది కదా అని పిల్లలందరినీ కూడా ఉద్యోగాలు చేయమంటుందా ఏమిటి, మన వీలు సాలు మనం చూసుకోలేమా, ఇందుకు ఆవిడ నిన్ను పిలిచింది. సుబ్బమ్మ గారు సంగతి విన్నాక నవ్వుతూ బుగ్గలు నొక్కుకుని, అమ్మడు, మీ పంతులమ్మకి నీ మీద ఎంత ఆపేక్షే, బాగానే ఉంది కానీ ఇలా మీ నాన్నని పిలిచి కూడా చెప్పిందేమిటే అని మరీ మరీ నవ్వింది. అరుంధతి చిరుచిరులాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. టీసీ చేతికిస్తూ అరుంధతి, ఎక్కడికి వెళ్ళినా చదువుకో, మానయ్యకు అని గట్టిగా చెప్పింది హెడ్ మిస్ట్రెస్. మళ్ళీ ఫ్రెండ్స్ అందరి దగ్గర వీడ్కోలు, అరు ఎంత తొందరగా మమ్మల్ని వదిలేస్తున్నావే, నువ్వు వెళ్ళిపోతే క్లాసు చిన్నబోతుందే, అయ్యో వెళ్ళిపోతావా, మళ్ళీ రావా, శోభ జయ సుగుణ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఇంటి దగ్గర పక్కవాటాల్లో లీల చంద్ర సుధ రమచేతుల్లో చేతులు కలిపి రిక్షాలు ఎక్కేదాకా వదల్లేదు. అరుంధతి మళ్ళీ రైలెక్కింది బామ్మ అమ్మ నాన్నతో చెమ్మగిల్లుతున్న కళ్ళని పైట కొంగుతో అద్దుకుంటూ, నేను పాలెం వెళ్ళి చదువుకుంటానని మనసుని గట్టి చేసుకుంది. మధ్యతరగతి జీవితంలా ఉంది పాలెం ఊరి పరిస్థితి. అప్పటికింకా ఆడపిల్లల చదువులకి పెద్దగా విలువ ఇవ్వని రోజులు. పట్టణాల్లో ఉన్నవాళ్ళు బాగా కలిగిన కుటుంబాల్లోనూ తప్ప మామూలు మధ్యతరగతి వాళ్ళు మగపిల్లల చదువు సంధ్యల మీద చూపిస్తున్న శ్రద్ధాశక్తులు కూతుళ్ళ విషయంలో చూపించటం లేదు. పెళ్లి చేసి పంపించే తాపత్రయం ఒక్కటే వాళ్లకున్న ముఖ్యోధ్యాయం. ఉద్యోగం పురుష లక్షణం కనుక మగాడు ఆ ఉద్యోగం కోసం చదువుకోవాలి. ఒకవేళ వాడికి మరో రకమైన సంపాదనో ఆస్తిపాస్తులో ఉంటే వాడు చదువుకోవాల్సిన అగత్యం లేదు, చదువు కేవలం ధనార్జన కోసమే. ఆనాటి సమాజంలో బాగా జీర్ణించుకుపోయిన మనస్తత్వం ఇది. ఓ చిన్న స్కూలు, పోస్టాఫీసు, ఆయుర్వేదం డాక్టర్, భజన మందిరం, ఆ మందిరంలోనే చిన్న గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో తత్వజిజ్ఞాస, ఈశ్వర సాధన, ఉపనిషత్తు సారాంశం, దివ్యజ్యోతి మొదలైన పండిత గ్రంథాలు, రామాయణ భారత భాగవతాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణ జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడు వేదఘోష, పండిత సభలు జరిగేవి. యువకుల్లాంటి వారంతా కాంగ్రెస్ అని, కమ్యూనిజం అని చర్చలు జరుపుతూ ఆనాటి రాజకీయాల్ని ముచ్చటించుకునేవారు. వీరేశలింగం పంతులు గారిని విమర్శించే పెద్దలతో చిన్న చిన్న ఘర్షణలు పడేవారు. అభ్యుదయ వాదులకి, సనాతనచారులకి కొంచెం పేచీలు వస్తుండేవి. వయోభేదాల వల్ల ఏర్పడే అభిప్రాయ భేదాలు తరచూ జరుగుతూ ఊరి పరిస్థితి క్రమక్రమంగా మారుతూ వచ్చింది. ఆ ఊరికి 3 మైళ్ళ దూరంలో రైల్ స్టేషన్ ఉంది, 1 మైలు దూరంలో బస్టాండ్ ఉంది, 6 మైలు దూరంలో నది దగ్గర పడవల రేవుంది. కింద మెట్టు నుంచి పైకెక్కారు, కానీ మరో మెట్టు ఎక్కలేరు. భయమో మూర్ఖత్వమో తెలియని అయోమయ పరిస్థితి ఆ ప్రజలది. ఒక విధంగా మధ్యతరగతి జీవితం లాంటిది.
ఎదిగి ఎదగని స్థాయిలో నిలిచిపోయారు. ఆ సమయంలో వెంకట్రావు గారి కుటుంబం తిరిగి తిరిగి స్వగ్రామం చేరుకుంది. ఎన్నో ఏళ్లుగా మర్చిపోయిన మమతలు, అభిమానాలు మళ్లీ చిగురించినట్లయింది. సుబ్బమ్మ గారిని ఊళ్ళు అంతా చుట్టేశారు. వీరభద్రం గారి హయాంలో ఉన్నవాళ్లు ఆనాటి వారి గుణగణాలు, టీవీ హోదా మళ్లీ గుర్తు చేస్తూ సుబ్బమ్మ గారిని సంతోషంతో అల్లుకుపోయారు. చూపు ఆనని వాళ్ళు, కాళ్ళు చచ్చుబడ్డవాళ్ళు, నడుం వంగిపోయిన వాళ్ళు, మాట పడిపోయిన వాళ్ళు, ఆఖరికి మంచంలో నుంచి లేవలేని వాళ్ళు కూడా చివరి ఘడియల్లో మళ్లీ చిన్ననాటి నేస్తనాల్ని చూడగలిగామని ఆత్మీయంగా పలకరించారు. సుబ్బమ్మగారు సరే సరి, ఇంతకాలంగా చూడని ఇంటిని తిరిగి తిరిగి చూసుకున్నారు. గోడలు తడిమి చూశారు, పెరట్లో కలియ తిరిగారు, అరుగుల మీదున్న రాతి స్తంభాల్ని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ ఇల్లు ఆవిడ కాపురం చేసింది, భర్తతో ఎన్నెన్ని అనుభూతిలో పొందినది. ఆయన పోయాక కొడుకుతో ఊళ్ళు పట్టుకు తిరిగింది, కానీ మళ్ళీ ఈ ఊరికి రావడం పడనే లేదు. ఎవరికో ఇచ్చారు, అద్దెకిచ్చుకోవడానికి మనస్కరించక ఏదో రోజు దీపం పెట్టి అలుకు ముగ్గు పెడితే చాలని ఓ బీద కుటుంబానికి వసతిగా ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళారు. ఇళ్లన్నీ కడిగించి ముగ్గులు పెట్టించారావిడ. ఎన్నాళ్ళకి మళ్ళీ తన ఇల్లు, తన వాకిలి, తన ఊరు చేరుకోగలిగింది అన్న ఆనందాతిశయంతో సుబ్బమ్మగారు తబ్బిబ్బు పడిపోతున్నారు. జగదంబ మాత్రం నిర్వికారంగా ఊరుకుంది. ఆ ఇంటితో ఆవిడకేమంత బాంధవ్యం లేదు, కేవలం అత్తారిల్లు అంతే. ఆవిడకున్న అనుబంధాలన్నీ ఉద్యోగ పూళ్లతోనే. వీధి అరుగు మీద రెండో రాతి స్తంభం దగ్గర ముగ్గులన్నీ పెట్టిన చోట వేయించలేదు ఆరాం కుర్చీ. అప్పటికి ఆవిడ మనసు కుదుటపడింది. సరిగ్గా వీరభద్రం గారున్నప్పుడు అక్కడే వేసుకుని కూర్చునేవారు. ఏమే అమ్మడు, ఎలా ఉంది తాతగారిల్లు? అప్పటికి మనవరాలితో కబుర్లాడడానికి వీలు చిక్కింది. బాగానే ఉంది అంది నిర్లిప్తంగా అరుంధతి. పాతబడ్డ పెంకుటిల్లు, నల్లటి గచ్చు, అక్కడక్కడ ముక్కలు విరిగి మట్టి పైకొస్తోంది. గోడలకున్న కన్నాల్లో సున్నాలు వేయించినా అతుక్కోక రాలిపడుతున్న చౌడు మట్టి, మేడంతా ఎత్తున అరుగులు, బోర్లించిన గ్లాసుల్లా మొదట్లో లావుగా ఉండి చివర్లలో సన్నబడ్డట్టున్న స్తంభాలు, అక్కడక్కడ ఇటుకలు రాలిపోయిన ప్రహరీ గోడ, అరచేయంత మందంతో బొడిపలు కట్టినట్లు ఇనుప దిమ్మెరతో వీధి తలుపు. ఆ ప్రహరీ గోడకున్న తలుపేమో కింద మూరెడు పొడుగున చెక్కముక్క ఊడిపోయి కుక్క కూడా దూరి రాగలదు. ఏమిటో బామ్మ, ఇంత సంబరపడిపోయే ఈ ఇంట్లో తనకేం అనిపించటం లేదు అనుకుంది. ఊరు ఎలా ఉంటుందో, బండిలో వస్తుంటే అక్కడక్కడ డాబా ఇళ్ళు, మేడలు కనిపించాయి, కానీ అన్నీ పాత రకాలే. పోనీ అవన్నీ ఎలా ఉంటే తనకేం, తనకు కావాల్సింది స్కూలు. అది ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవాలి, చూడాలి. పిచ్చి పిల్ల, ఏమిటలా ఉన్నావు, కొత్తగా ఉందా? సాయంత్రం ఎంచక్క కోవెలకు తీసుకెళ్తాలే. సుబ్బమ్మగారు తల్లినిమ్రుతూ ఉంటే గుడి మాటకేం, బడెక్కడుందో నాన్నగారిని అడగాలి అంది. ఓసిని తొందర కూలా, ఏది ఇంకా మనం కుదుట పడనే లేదు, అప్పుడే అంత కంగారేమిటే. సరేలే, ముందు స్నానం చేయి, చక్కగా జడవేసి దొడ్లో ఉన్న ఆ సీతమ్మవారి జడలు తల్లో పెడతాను అంటూ వంటింట్లోకి వెళ్ళారు. తొందర ఏమిటి అంటుందేమిటి, వచ్చినప్పటి నుంచి ఇల్లు సర్దుకోవడం, వచ్చేవాళ్లతో తుళ్ళుకుంటూ పాత సంగతులన్నీ గుర్తు చేసుకోవడంతోటే సరిపోతోంది. అప్పుడే 4 రోజులైపోయింది. నాన్నగారు ఊరంతా తిరగడం, పొలాలు చూసుకురావడంతో గడిపేస్తున్నారు. స్కూళ్ళు తెరిచి అప్పుడే 2 నెలలు దాటాయి. ఇంకా ఆలస్యం చేస్తే 3 నెలల పరీక్షలు దగ్గరికి వచ్చేస్తాయి. వరంగల్లో బాగా చేర్చుకోలేమో, ఈ సంవత్సరమంతా దండగేనా? ఆ ఊహ రాగానే గుండె దడదడలాడింది అరుంధతికి. స్నానం లేదు, జడలేదు, తండ్రి ఎప్పుడొస్తాడా అని వీధి అరుగుమీదే ఆరాం కుర్చీలో కూర్చుంది. ఊళ్ళో పనులు చూసుకుని ఇంట్లో వాకిట్లు అడుగు పెట్టగానే నాన్న స్కూల్కి ఎప్పుడు తీసుకెళ్తారు అంటూ ఆత్రంగా అడిగింది. ఆయన నవ్వి, ఇవాళ నేను కనుక్కొని వస్తాలే, ఒకవేళ వాళ్ళు ఏ వంకైనా చెప్పినా నేను చేర్పించగలను అన్నారు. తమ సొంత ఊరే కదా అన్న ధీమాతో అప్పటికి తేరుకొని గుండె కుదుటపరుచుకుంది అరుంధతి. స్నానం చేసి బామ్మ దగ్గర జడవేయించుకుంది. గట్టిగా బిర్ర బిగించి వేస్తారావిడ, కొంచెం వదులుగా వేయమంటుంది అరుంధతి. ఛీ, అలా వదులుగా చెవుల మీదకి పడేలాగా వేసుకోకూడదమ్మా, అది మన సాంప్రదాయం కాదు అంటుంది. పోనీ తల్లితో వేయించుకుందామంటే వద్దే, బామ్మ చేత వేయించుకో అంటుంది. అందుకని బామ్మ వేసిన తర్వాత అద్దంలో చూసుకుని తను కొంచెం ముందు భాగం వదులుగా లాక్కుంటుంది. అదేమిటి బామ్మ, ఆ పూలు బాగుండవు అని అయిష్టంగా చూసేసరికి ఆవిడ చిరుకోపంగా చూసి, ఎంచక్కా ఉంటాయి, నేను పెడతాగా మన దొడ్లో పూలు, అలా అనకూడదు అన్నారు. ఏమిటో చాదస్తం, దొడ్లోదే కదా అని గడ్డి కూడా పెట్టుకోమంటావా? అయ్యయ్యో, అలా అనకే అమ్మడు, నీకంత నచ్చకపోతే ఇక మీదట చేమంతులు, మందార, మల్లెతీగా పెడతాలే, ఇప్పుడున్నవి పెట్టుకో. సీతమ్మవారి జడలంటే మా చిన్నతనంలో మేము పడి చచ్చేవాళ్ళం, నేను చావటం లేదుగా. రామరామ, నీకు తిక్క ఎక్కువే అమ్మడు, పెద్దదానివయ్యావు, ఇంకా చెప్పినట్లు చేయడమే కానీ ఎదురు జవాబులు మానేయాలమ్మా.
లేకపోతే అందరికీ కంట్రగింపుగా ఉంటుంది. హితవులు చెప్తూనే అరుంధతి తల్లో పూలుగుచ్చింది. ముఖం ముడుచుకొని బయటకు వెళ్ళిపోయింది అరుంధతి. వెర్రిపిల్ల, దానికేం తెలుసు ఆ పూల అందం అంటూ కోడల దగ్గర ఆ పూల ప్రశస్తత గొప్పతనం చెప్తుంటే జగదంబ ఊకొడుతూ పనిచేసుకుంటోంది. పోనీ, దానికి ఇష్టం లేకపోతే మానేయకూడదా అన్న కినుక మనసులో ఉంది జగదంబకి. కానీ అత్తగారి దగ్గర వెల్లడించదు. ఆ సాయంత్రం పట్టుబట్టి ఓ పూల చీర కట్టించి కోవెలకు తీసుకెళ్లారు సుబ్బమ్మ గారు. అసలే పొడుగ్గా ఎదుగుతున్న అరుంధతి చీర కట్టుకుంటే పెద్దదానిలా కనబడుతోంది. కానీ చీరతో నడవడం చేతకాక రెండుసార్లు దారిలో పడబోయింది. చెయ్ ఏమిటి బామ్మ, నాకు ఈ చీర కట్టుకోవడం రాదంటే వినవు, అయినా ఇప్పుడే చీరలేమిటి అని విసుక్కుంది. ఊరుకో పిచ్చి పిల్ల, ఆడపిల్లకి చీర కట్టుకోవడం ఎంతసేపట్లో వస్తుంది? పర్వాలేదు, అదే అలవాటవుతుంది. పాల తాటాకు బొమ్మలా ఎంత బాగున్నావో, నీకేం తెలుసు అంటూ మురిపెంగా నవ్వారు. అడిగిన వాళ్లకి అడగని వాళ్లకి మా మనమరాలర్రా అంటూ పరిచయం చేశారు. తిరిగి వచ్చేటప్పుడు, అమ్మడు ఒక్కసారి రామభద్ర శాస్త్రి గారింటికి వెళ్దాం, ఆయనకి ఆరోగ్యం బాగులేదట పాపం, చూసొద్దాం అన్నారు. సరే, ఆ బజార్ కూడా చూడొచ్చు అనుకుని తలాడించింది అరుంధతి. గంపెడు సంబరంతో వాళ్ళింటికి తీసుకెళ్లారు సుబ్బమ్మ గారు. ఆ ఊరంతా ఆవిడకు బాగా తెలుసు. ఇప్పుడు ఆవిడ ఇష్టానికి తిరుగులేదు, ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళిపోగలదు. ఇదివరకైతే ఆ ఉద్యోగ పువ్వులలో తెచ్చేది కాదు. రామభద్ర శాస్త్రి గారు నలతగా ఉన్నమాట నిజమే, కానీ అదేమంత అనారోగ్యం కాదు, కేవలం వయోభారం చేత కలిగే నీరసమే. మంచంలో కూర్చుని పళ్ళరసం తాగుతున్నాడాయన. సుబ్బమ్మ గారిని చూస్తూనే ఇంట్లో వాళ్ళందరినీ కేకేసి హడావిడి చేశాడు. మనవరాల్ని తీసుకునొచ్చావటమ్మా అంటూ ఇంటిల్లి పాది బిలబిల్లాడుతూ వచ్చారు ముందు సావిట్లోకి. అరుంధతిని గుళ్ళో చెక్కిన బొమ్మని నకసిక్క పర్యంతం తడిమి చూసినట్లు చూపులతో ఒళ్లంతా కప్పేస్తూనే యక్ష ప్రశ్నలు వేశారు సుబ్బమ్మ గారిని. వాళ్ళు అడుగుతున్న ఒక్కో ప్రశ్నకి ఊరిస్తున్నట్లు మురిపిస్తున్నట్లు జవాబులు చెప్తూ మనవరాల్ని గర్వంగా చూసుకుంటుంది ఆవిడ. అక్కడ రామభద్ర శాస్త్రి గారి అనారోగ్య ప్రసక్తే లేదు. అరుంధతి అక్కడి నుంచి ఎప్పుడు బయటపడదామా అన్నట్లు మాటిమాటికి వీధి గుమ్మం వైపే చూస్తోంది. ఆరో క్లాసు పాసైందన్నమాట, అబ్బో అవును గాని పెద్ద మనిషి అయ్యేదాకా ఆగారా ఏమిటి అని అడిగింది ఆ ఇంటి ఇల్లాలు. రామభద్ర శాస్త్రి గారి కోడలైన సత్యవతమ్మ, ఏదో ఆ ఊళ్ళలో తిరుగుతూ ఉంటే ఎలా చూడగలడు సంబంధాలు అన్నారు సుబ్బమ్మ గారు. చివాన్లు లేచి నుంచుని, బామా ఇంటికి పోదాం పదా అంది అరుంధతి. అయ్యో అప్పుడే ఏమిటి తొందర అని వాళ్ళంతా అంటున్నా సుబ్బమ్మ గారికి లేవక తప్పింది కాదు. ఇంకా ఎన్నో చెప్పాలనుకున్నాను, ఏమిటో దీనికి తగిన సిగ్గు అనేసి పదా అన్నారు. గిర్రున వెనక్కి తిరిగి చూసి, సిగ్గు కాదు బామ్మ, అస్తమానం ఈగోలేనా, నాకు ఇష్టం లేదు అంటూ చెరచరా మెట్లు దిగింది. ఇంటికి వచ్చాక మనమరాలికి ఓ గంట సేపు నీతిపాఠం చెప్పి పెద్దాళ్ళ దగ్గర మసలుకునే విధానం బోధపరిచారు. ఏదో మాటల సందర్భంలో దొర్లిపోయే సామాన్య విషయాలకి కోపం తెచ్చుకోకూడదని ఆఖరికి సరేలే అనిపించారు మనమరాలి చేత. వెంకట్రావు గారు స్కూల్ సంగతి తెలుసుకుని వచ్చారు. ఆయన చెప్పిన వివరాలు వినగానే అరుంధతికి కళ్ళనీళ్లు గిర్రలు తిరిగాయి. అవునమ్మా, 7వ తరగతిలో అంత మగపిల్లలే ఉన్నారు, ఎలా చేర్తావు? నేను ప్రత్యేకం ఓ మూల బెంచి కూర్చుంటున్నానా అంది ఆరిపోతున్న ఆశని పైకెగదోసుకుంటూ. హవ్వ నీకు మతిపోతుంది అమ్మడు, పలానా వారి అమ్మాయి మగపిల్లల దగ్గర కూర్చొని చదువుతోందంటే ఎంత అప్రతిష్ట, ఈ ఊళ్ళో మనం తలెత్తుకుని బ్రతకాలా? బుగ్గలు నొక్కున్నారు సుబ్బమ్మ గారు. వీలు కాదు వారు, మరి ఇక్కడ పరిస్థితి అలా ఉంది, ఇంకేం మార్గం లేదన్నట్లు దీర్ఘంగా నిట్టూర్చి మంచం మీదకి వాలాడు వెంకట్రావు గారు. పోనీలేవే అరు, వీలైనన్నాళ్ళు చదివా, వీలు కాకపోతే మానేయాలి, జగదంబ కల్పించుకుంది. నువ్వు అలాగే అంటావు కానీ చిన్న వదిన 10th వరకు చదువుకోలేదు, బాగుంది, వాళ్ల ఊళ్ళో ఆ సదుపాయం ఉంది కనుక చదివింది, అయినా పరీక్ష రాయకుండానే మానేసిందట. సరేలే, ఏం చదువులు, పెళ్ళై పిల్లతల్లి అయ్యాక ఇవన్నీ కావాలా? ఇప్పుడు చిన్నన్నయ్యతో ముద్దుగా కాపురం చేసుకుంటోంది అని నవ్వారు సుబ్బమ్మ గారు. అబ్బా నువ్వుండు బామ్మా అని, నాన్న మరైతే ఈ ఊళ్ళో ఆడపిల్లలు ఎవరైనా చదువుకోవాలనున్నా చదువుకోరా అని అడిగింది మెల్లగా. ఆ అడిగిన తీరు వెంకట్రావు గారికి చాలా దీనంగా ఏడవలేని స్థితిలో ఉండి నీరసపడుతున్నట్లు అనిపించి చాలా బాధ కలిగింది. చటుకును లేచి కూర్చుని, అరు నేను ఇంకా వివరంగా వాకప్ చేసి ఎవరైనా ఏం చేస్తున్నారో తెలుసుకుంటాలే అన్నారు. ఆ మాట వింటూనే అరుంధతి కళ్ళల్లోకి గుప్పమని వెలుగు వచ్చింది. నిజంగానా, నమ్మలేనట్లు చూస్తున్న అరుంధతితో, అవునమ్మా తప్పకుండా కనుక్కుంటాను అన్నారు. ఆ క్షణంలో హెడ్ మిస్ట్రెస్ చెప్పిన వాక్యాలు గుర్తుకొచ్చాయి. ఎలాగైనా 7వ క్లాస్లో చేర్పించాలని గట్టిగా అనుకున్నారు. కానీ సుబ్బమ్మ గారు సమ్మతించినట్టు ఏదో గొనుక్కొని ఊరుకున్నారు. ఉదయం 8 ఇంటికల్లా అన్నం తిని టిఫిన్ డబ్బాలో పెరుగన్నం పెట్టుకుని జట్కా బండిలో పక్కనున్న పట్టణంలో చదువుకునేందుకు వెళ్ళి రావడం నిజంగా అరుంధతి తన అదృష్టాన్ని తలుచుకుని పొంగిపోయింది.
ఇదంతా వెంకట్రావు గారు కల్పించిన సౌకర్యం కాదు. ఆ ఊళ్ళో ఉన్న ధనవంతుడు రామరాజు గారికి జట్కా బండి ఉంది. ఆయన కూతురైన కళావతిని పక్కనున్న 3 మైళ్ళ దూరపు పట్నం హైస్కూలుకు పంపి చదివిస్తున్నాడాయన. ఆ బండిలో ఇంకా పెద్ద కాపుగారు సుశీల, చిన్నారెడ్డి గారి భాగ్యలక్ష్మి, నాయుడు గారి అమ్మాయి సూర్యకుమారి కూడా రోజూ పట్నం వెళ్ళి చదువుకుని వస్తున్నారు. ఊళ్ళో హైస్కూల్ లేదు గనక తమ పిల్లల్ని చదివించాలనుకునే భాగ్యవంతులు స్వంత బండిలో పక్క ఊరికి పంపిస్తున్నారు. అగ్రవర్ణాల వాళ్లకున్న నిబంధనలు, నిష్టలు వాళ్లకి లేవు గనక పెద్ద పిల్లలైనా చదువుకోగలుగుతున్నారు. వెంకట్రావు గారు వాకప్ చేసినప్పుడు ఈ సంగతులన్నీ తెలిసాయి. పోనీ తమ అరుంధతిని కూడా ఆ బండిలో పంపితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. వెళ్ళి రామరాజు గారితో మాట్లాడారు. ఆయన సంతోషంగా ఒప్పుకొని నీ క్షేపంలా పంపించండి అన్నారు. వెంకట్రావు గారు ఇంటికొచ్చి ఈ వార్త చెప్పినప్పుడు అరుంధతి ఎగిరి గంతేసింది. అరుంధతికి గాలిలో తేలిపోతున్నట్టుండేది. జట్కా బండిలో వెళ్తుంటే నేను పాలెంలో ఉన్నా చదువుకుంటున్నాను, ఇంకా చదువుతాను, నాకు ఇంకా తిరుగులేదు అనుకుంది. 3 నెలలకే అరుంధతి క్లాసులో గుర్తింపు తెచ్చుకుంది. ఆటల్లో పాల్గొనేది, పాటలు పాడేది, కుట్లు కూడా నేర్చుకునేది. 7వ క్లాస్ పరీక్షలు రాసేసి ఆ రోజు ఇంటికి వచ్చాక మనసంతా హాయిగా తేలిగ్గా ఉంది. పుస్తకాలన్నీ అలమారులో పడేసి పందిరి మంచం మీద అడ్డంగా పడుకుంది. కాళ్లకున్న పట్టా గొలుసులు కదిలేలా కాళ్ళు పైకి కిందికి ఊపుతోంది. అవతల నుంచి బామ్మ గొంతు వినిపించింది. అది కాదురా వెంకట్రాముడు, ఆయనంతట ఆయనే అడిగినప్పుడు మనం ఎంత సంతోషించాలి, మనం వెళ్ళి ప్రాధేయపడవలసిన మాట. అలాంటిది ఆ పెద్ద మనిషి స్వయంగా వచ్చి నా మనవడికి నీ మనవరాలు చేసుకుంటాం సుబ్బమ్మ అంటే అంతకంటే మనకి కావాల్సిందేమిట్రా. నేను మొదటి నుంచి అంటున్నాను అమ్మడు అదృష్టవంతురాలని, అందుకే ఇప్పుడు ఇలా కలిసి వస్తోంది. ఉన్న పిల్లాడొక్కడు, కూతురికి పెళ్లి చేసి పంపించేం, ఇల్లు ఆస్తి కూడా అంతా వాడికే, పైగా చదువుతున్నాడు కూడాను. ఆఖరి పదాన్ని దీర్ఘం తీసి ప్రత్యేకతని చూపెట్టారు. అరుంధతి ఏదో కుట్టినట్టు దిగ్గున లేచి మంచం మీద కూర్చుంది. నిజమేననుకో వెంకట్రావు గారు సంకోచంగా ఆగారు. ఇంకా అనుకో ఏమిట్రా, నువ్వు పింఛని పుచ్చుకుంటున్నావు, రాజుగారి చదువు అయిపోయినట్లే, ఇంక అమ్మడి పెళ్లి చేసేస్తే నిశ్చింత, నేనా పెద్దదాన్ని అయిపోయాను. అవతల ఆ శాస్త్రిగారు వృద్ధుడైపోయాడు. పెద్దాళ్ళు ఉండగా ఈ శుభకార్యం జరిగితే ఇంకేం పర్వాలేదు. అరుంధతి మెడలో నరాలేవో అదురుతున్నట్లు అనిపించింది. అది కాదమ్మా, ఒరే రాముడు, నాకు ఉన్న ఒక్క కోరిక ఇదేరా, మీ తాత కట్టించిన ఇంట్లో అమ్మడు పెళ్లి చూడాలి. ఇప్పటికే పిల్ల పెద్దదై 1 సంవత్సరం దాటింది, ఈసరికే చేయాల్సిన మాట. మరి వాళ్ళు కట్నం అది కొడుకు మాట పూర్తి కాకుండానే పైసా పుచ్చుకోమన్నాడురా, మీ పిల్లకి మీరు పెట్టుకోండి, మా వాడికి ఏం లోటు, మీరు ఇవ్వాలా అన్నాడు. ఇంత దివ్యమైన సంబంధం ఇంకోటి వస్తుందా, ఉన్న ఊరు, కావలసిన వాళ్ళు, పెళ్లి ఖర్చు తప్ప మరో రకమైన లాంఛనాలు ఏమీ కోరటం లేదు. ఏనాటి పుణ్యమో, నువ్వు కాలు కదపనక్కర్లేకుండా వాళ్లే నీ ఇంటికి వచ్చారా, సాక్షాత్తు భగవంతుడు వచ్చి వరం కోరుకోమంటే భక్తుడు ఎంత తన్మయావస్థలో ఉంటాడో. అంతకంటే ఎక్కువగానే ఉంది ఆవిడ మనఃప్రవృత్తి. గదిలో అరుంధతికి నరనరాలు ప్రకంపించి శరీరమంతా స్వాధీనం తప్పుతున్నట్లై చెవులు, కళ్ళు, పెదవులు అన్నీ తమ శక్తులు మరిచిపోతున్నట్లు, స్పృహ తప్పుతున్నట్లు అవుతోంది. లేవాలనుకుంది, కాళ్ళు వణికాయి. ఏదో అరవాలనుకుంది, గొంతు పట్టినట్లుంది. చెవులు దబ్బిళ్ళు పడి గీమని వినిపిస్తోంది. 4-5 నిమిషాల తర్వాత కూడగట్టుకున్న బలంతో లేచి బయటకొచ్చింది. ముహూర్తాలు పెట్టుకునేదాకా వచ్చారు. వెంకట్రావు గారికి సంభాషణలో నాన్న పిలవలేదు, గొంతు చించుకుంది. దడుచుకుని 3 వెనక్కి తిరిగి చూశారు. ఏమిటి నాన్న? దుఃఖం, కోపం, ఉక్రోషం కలిసిపోయిన స్థితిలో రాబోతున్న ఆపదని ఎదుర్కొంటున్నట్లు నిల్చుంది అరుంధతి. ఏమిటమ్మా నువ్వు అడిగేది? అయోమయంగా చూశారు. నాకు ఇప్పుడు పెళ్ళా? హోసిని ఎంత హడల్గొట్టావే, ఏమైందో అనుకున్నాను. జగదంబ వీపులో అరచేయితో చరుచుకున్నారు. సుబ్బమ్మగారు తేలిగ్గా నిట్టూర్చి భయ నివారణ చేసుకున్నారు. ఎప్పటికైనా చేయాల్సిందే కదమ్మా, అందుకని ఇలా ఇంత చిన్నప్పుడేనా? నీకు 14 ఏళ్ళు వచ్చాయి, చిన్నేమిటి, చాలేమ్మా, 7 సంవత్సరాలు, 7 నెలలు లెక్క పెట్టుకోవాలేమిటి, నాకిప్పుడే వద్దు. అరు ఏమిటే, అన్నిటికీ ఎడ్డమంటే తెడ్డమంటావు, పెళ్లి దగ్గర కూడా అలాగేనా? కూతురి బాలకం కలవరపరుస్తోంది ఆవిణ్ణి. నేను అనడమేమిటి, మీరే అంటున్నారు నన్ను చదువు మానేసి పెళ్లి చేసుకోమని కదా మీరనేది, ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అనే గోలేనా? ముఖమంతా ఎర్రగా కందిపోతోంది అరుంధతికి. ఈ అవాంతరం నుంచి బయటపడాలన్న ఉక్రోషం బాగా కనబడుతోంది. చిన్నప్పటి నుంచి పెళ్ళి, మొగుడు అంటూ ఒకటే పాట. ఒక్కసారైనా చదువుకోమ్మా అన్నారా? ఇంకా నేను ఇవాళ్లే పరీక్షలు రాశాను, హైస్కూల్ చదువు పూర్తి చేయాలనుకుంటుంటే మళ్ళీ మొదలెట్టారు, అసలు ఆయన ఎవరు అడగటానికి, నేను చేసుకోను, ఊపిరి తీసుకుంది.
వెంకట్రావు గారు ఏమనాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయారు. చేసుకోకపోతే ఏం చేస్తావే, అసలు ఎప్పుడు చేసుకుందామని కోపంగా అడిగింది జగదంబ. ఏమో ఎప్పుడో, ఇప్పుడే వద్దు, బాగానే ఉంది, నలుగురిలో మాకు నవ్వులాట చేస్తావా ఏమిటే, నిక్షేపం లాంటి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది, కాలదన్నుకుంటే మళ్ళీ రాదు. మరేం బాధలేదు, నేను పెళ్లి కోసం ఏడవటం లేదు, నేను చదువుకోవాలి. చదువు చదువు చదువు, దిక్కుమాలిన చదువు. ఎంత చదువుదామని, ఎవరిని ఉద్ధరించాలని జగదంబ కొళ్ళు మండిపోతోంది. అంతకన్నా కూతుర్ని గురించి తమకి పరువు ప్రతిష్టలు పోతాయేమో, ఈ సంబంధం కాదంటే అందరూ ఆరాలు తీసి పిల్ల పెంకిదంటారేమో అనే రకరకాల తలంపులు ఆవిడ్ని కోపోద్రిక్తురాల్ని చేస్తున్నాయి. ఇదిగో నువ్వుండు, అంతా నేను చెప్తానమ్మా. చూడమ్మడు, పెళ్లి చేసుకోవాలమ్మా. నేను బతికి ఉండగానే నీ పెళ్లి జరిగితే ఆనందిస్తాను. నువ్వెప్పుడో చేసుకుంటానంటే నేను చూస్తానో చూడనో, అయినా మంచి సంబంధం వచ్చినప్పుడు తిరస్కరించకూడదు. ఊళ్ళోనే అత్తారిల్లుంటుంది, ఏ నిమిషంలోనైనా నిన్ను మేము చూడొచ్చును, మమ్మల్ని నువ్వు చూడొచ్చును. ఆ సంగతి అలా ఉంచి, ఆ కుర్రాడు ఇంకా రాజమండ్రిలో చదువుతున్నాడు, రాజన్నయ్యకి చదువు అయిపోయింది, కానీ ఆ పిల్లాడు మొన్ననే బిఏనో అదేమిటో అందులో చేరాట. అందుకని నువ్విప్పుడే అత్తారింటికి వెళ్ళిపోనక్కర్లేదు, పెళ్ళైనా మనింట్లోనే ఉంటావు, అతగాడి చదువు పూర్తి అయ్యే వరకు పంపము. మరైతే పెళ్ళికి మాత్రం తొందరెందుకు, నిలదీసింది అరుంధతి. తొందరంటే తొందరే మరి, నాదో ముసలి ప్రాణం ఉంది ఇక్కడ. వాళ్ళింట్లో ఓ వృద్ధుడున్నాడు, 2-3 ఏళ్ల దాకా అంటే ఏమో ఎవరు చెప్పగలరు. నీ పెళ్లి చూడాలని మాకు ఎంత మనసుగా ఉంటుందో ఆలోచించు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశానా, ఆఖరికి నేను లేకుండా పోయాక నువ్వు చేసుకుంటావా, గద్గద స్వరంతో అనేసరికి. అబ్బా ఇప్పుడు అంతంత మాటలు ఎందుకమ్మా అన్నారు వెంకట్రావు బాధగా. తప్పేముందులేరా, ముసలాళ్ళు అయ్యాక అని. ఇదిగో అమ్మడు, నీకు నా మీద ప్రేమ అభిమానం ఉంటే చెప్పు, వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాం. లేదంటావా, నా మనవరాలికి నేనంటే ఖాతర్లేదు, మీ మనవడి లాంటిది కాదు, కనుక మరో సంబంధం చూసుకోండి చెప్పేస్తాం, నువ్వు హాయిగా చదువుకో నిష్ఠూరంగా అన్నారు. మధ్య వాళ్ల మనవడు గొప్పేంటి, ఆ పోలికెందుకు నవ్వొచ్చింది. ఆ అదేనే మరి, వాళ్ల తాతయ్య కోరిక చెల్లిస్తానని ఆ కుర్రాడు హామీ ఇచ్చాడట. పిల్లని చూడండి, నా చదువు పూర్తి అయ్యే వరకు ఆగక్కర్లేదని భరోసా ఇచ్చాట. అందుకే ఆ తాతగారు అంత ధీమాగా వచ్చి అడిగాడు, మరి నేను ఏ ముఖం పెట్టుకొని మాటివ్వగలను, నువ్విలా ఉంటివి. బాగుంది, ఆ కుర్రాడు ఎటు చదువుకుంటాడు, మరి నేనేమో పెళ్ళైతే ఇంట్లోనే ఉండిపోవాలి, స్కూల్కి ఎలా వెళ్తానో. ఈ ప్రశ్న వేసిన ఓ నిమిషం తర్వాత ఏదో సాలోచనగా, పోనీ ఆ కుర్రాడి చదువు పూర్తి అయి పట్టా పుచ్చుకునేదాకా మన అమ్మని కూడా చదువుకునేలా వాళ్ళని ఒప్పిద్దాంరా రాముడు అంటూ కొడుకు వైపు చూశారు. వాళ్ళు ఒప్పుకుంటారా అమ్మా, అసాధ్యమన్నట్లు చూశారు. నేను ఒప్పిస్తాలే, గుర్రబండ్లోనేగా వెళ్తోంది, పర్వాలేదు, మన పిల్ల వాళ్ళింటి కోడలైతే చాలని ఉవ్విళ్ళూరుతున్నారు గనక ఈ షరతు పెట్టి ఒప్పిద్దాం. ఏదో అంతలా చదువో చదువో అని పాకులాడుతోంది గనక ఏమీ అమ్మడు, సరేనా? అరుంధతికి ఏం చెప్పాలో తోచలేదు. పెళ్ళైనా చదువుకోవచ్చును అంటే ఇంకా సమస్య ఏమిటి, తనకు అడ్డు లేనప్పుడు ఇంకా పెళ్ళొద్దని అనడమెందుకు, హై స్కూల్ చదువు పూర్తి అయితే అప్పుడు ఆ అబ్బాయినే ఎలాగో బతిమాలుకొని కాలేజీలో చదవచ్చునేమో ఎలా కుదురుతుంది, కానీ పెళ్లి కానంత మాత్రాన నాన్న మాత్రం చదివిస్తారా, మా అమ్మడు బంగారు తల్లి. చూడు అంబా, అప్పుడే ఆ ముఖంలో పెళ్లి కళ ఎలా వస్తోందో. ఇంకా లేవరా రాముడు, ముహూర్తాల సంగతి చూడు. అరుంధతి చప్పున లేచి గదిలోకి వెళ్ళిపోయింది. మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం.